ప్రాఫిట్ యూర్ ట్రేడ్ డాట్ ఇన్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ప్లస్లో స్థిరంగా కొనసాగుతుంది, అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 370 పాయింట్స్ ప్లస్లో మనకు కనిపిస్తుంది. బట్ కొద్దిగా పీక్ నుంచి 20-25 పాయింట్స్ దగ్గర డిప్ రావడం మనం చూస్తున్నాం. బట్ సమ్హౌ 10,800 దగ్గర అటు ఇటుగా నిఫ్టీ అయితే కొనసాగుతుంది. అండ్ కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ ఎమర్టనీస్గా తీసుకుందాం. హారిక అడుగుతున్నారు, ఇంట్రాడే కోసం స్టాక్ ఎలా పిక్ చేసుకోవచ్చు, ఏ పాయింట్స్ని మనం పారామీటర్స్ని కన్సిడర్ చేయాలి అన్న విషయాన్ని అడుగుతున్నారు. బట్ మనం ఒక 20-30 సెకండ్స్లో ఇది ఆన్సర్ చెప్పడం కష్టం. ఇలాంటి వర్క్షాప్స్కి ఏదైనా వస్తే మీరు అక్కడ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ఎనీహౌ అంటే అది మనం అంటే ఇప్పుడు ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టుగా ఇది ఏదంటే ఒక 30 సెకండ్స్ ఈవెన్ 30 మినిట్స్ కూడా చాలదండి, చెప్పడం కష్టం. ప్లస్ దీనికి వేరియస్ పారామీటర్స్ ఉంటాయి, ప్లస్ మీకు మార్కెట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత మనం అంటే ఇంట్రాడే టెక్నిక్స్ అనేది తెలుసుకోగలుగుతాం. చాలా పారామీటర్స్ ఉంటాయి, ఒకటని కాదండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మీరు ఇట్లా వైజాగ్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది, ఇటువంటి సమ్మిట్స్కి మీకు మీరు అటెండ్ అయితే ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయండి. శ్రీనివాస్ మెయిల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు, నెల్ క్యాస్ట్ 99 రూపీస్లో తీసుకున్నారట షార్ట్ టర్మ్ గురించి, ఎగ్జిట్ అవ్వాలా ఆర్ హోల్డ్ నెల్ క్యాస్ట్? యా, షార్ట్ టర్మ్ గురించి అంటే మీ స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిందండి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ 200 మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే కట్ అవుతుందో దట్స్ యువర్ స్టాప్ లాస్. సో ఆల్రెడీ నిన్నట్లో ఇప్పుడు ఎక్స్టెండింగ్ స్టాప్ అయింది కాబట్టి 79 కింద డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. 84 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అండ్ ఈ స్టాక్కి నా ఉద్దేశంలో 89-91 మధ్యలోనే రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, ఎక్కడైతే మీరు కొన్నా అన్నారో అరౌండ్ 91 దగ్గర. సో మీ ప్రైస్ వస్తే డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్తాను. ప్రవీణ్ అడుగుతున్నారు, పవర్ గ్రిడ్ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? పవర్ గ్రిడ్ కండి, పవర్ గ్రిడ్ వద్దని చెప్తానండి. చాలా వరకు చాలామంది ఏంటంటే బాగా పడింది కదా బై చేద్దామని ఉద్దేశంతో ఉన్నారు. కంప్లీట్గా అవాయిడ్ చేయండి, పెద్దగా ఈ సైలెంట్గా ఉంటుంది ఈ స్టాకు. మొన్న బుల్ మార్కెట్లో కొంచెం పెరిగింది బట్ ఓవరాల్గా వీక్ ఉంది. ప్లస్ ఇంకోటి మీరు గమనిస్తే మీరు పిఎస్యూ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా చాలా వీక్ ఉన్నాయండి. పవర్ గ్రిడ్ మీద చాలా వరకు స్ట్రాంగ్ ఉంది, మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా స్లోగా ఉంటుంది. మీరు దానికి తట్టుకొని హోల్డ్ చేయగలిగితే మీరు బై చేయండి. ఉన్న వాటిలో మాత్రం పవర్ గ్రిడ్ పర్లేదండి, మీ సెలక్షన్ బాగుంది. బట్ నేను పిఎస్యూ స్టాక్స్ని అంత సజెస్ట్ చేయనండి. మోహన్ కుమార్ అడుగుతున్నారు, ఎన్బిసిసి 105లో 400 షేర్స్ తీసుకున్నారట, ఇంకా యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? ఈ స్టేజ్లో యావరేజ్ అయితే వద్దండి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఐ థింక్ మిడ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. సో 145 నుంచి ఇప్పుడు 86 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో ఫ్రెష్ యావరేజ్ అయితే వద్దు. దీనిలో మనకి మెయిన్ సపోర్ట్ పాయింట్ అంటే 2016 లోస్ ఏవైతే ఉన్నాయో అక్కడే సపోర్ట్ తీసుకుంటుందండి, విచ్ కెన్ బి 64 and 58 మధ్యలో. సో 86 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 60 లెవెల్స్ అరౌండ్ వస్తే కనుక అక్కడే యావరేజ్ అండి, అదర్వైజ్ ఉన్న స్టాక్ హోల్డ్ చేయమని చెప్తాను. మార్కాపురం నుంచి ఆనంద్ మరకాలు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇది ఓఎండిసి ఉన్నాయి కదా సార్? ఓఎండిసి అవును సార్. ఓకే, 1900 బై చేశాను సార్, అది హోల్డ్ చేస్తే ఎక్కిట అవుతుందా? ఓఎండిసి 1200 కండి. ఓఎండిసి 1200 అయితే మీరు హోల్డ్ చేయండి అండి. మంచి అంటే మంచి కంపెనీ అనేది కాదు కానీ బాగా హై నుంచి కరెక్ట్ అయింది. మీరు కొన్న రేటు లోయర్ లెవెల్లో కొన్నారు, ఐ మీన్ కరెక్ట్ 1200 అయితే మీరు కొన్నది, ఎందుకంటే 52 వీక్ లోస్ దగ్గర కొన్నారు. కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ అనేది ఈ లెవెల్లో ఈ స్టాక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్గా పరిగణించాల్సి ఉంటుందండి, దీంట్లో ట్రేడింగ్ పరంగా ఎటువంటి యాక్టివిటీ ఉండదు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ కొంచెం ఇక్కడ నుంచి ఒక ఎంతో కొంత ఒక 10% అట్లా పెరిగితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ సెక్టర్కి చెందిన ఒక సైకిల్ అనేది చేంజ్ అయితే మళ్ళీ స్టాక్ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ టెక్నికల్ చాలా వీక్ ఉందండి, మీరు లోయర్లో కొన్నారు ఆల్రెడీ ఒక 1500 ప్రాఫిట్లో ఉన్నారు, ఇంకొక 500-600 పెరిగినప్పుడు దీంట్లోంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రఘువీర్ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ 150 ఫ్యూచర్స్లో బై చేశారట, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 150 రూపీస్లో ఫ్యూచర్స్లో బై. ప్రాబ్లమ్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్ అండి. స్వింగ్ హై దాటితేనే దీనిలో స్ట్రెంత్ వస్తుంది మళ్ళీ, విచ్ ఇస్ 152. సో 148 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో క్లోజ్ బిలో 143 స్టాప్ లాస్ పెట్టుకోండి, అంటే ఇక్కడ నుంచి అబౌట్ 5 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. 152 దాటింది అంటే కనుక 158-160 అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ అమౌంట్ చెప్తాను. వెంకటప్ప రెడ్డి అడుగుతున్నారు, డిఐసి ఇండియా నుంచి గల్ఫ్ ఆయిల్కి మారదాం అనుకుంటున్నారట, మారచ్చా? రెడ్డి డిఐసి టు గల్ఫ్ ఆయిల్ అయితే ఫండమెంటల్లీ మంచి కంపెనీ అండి. మీరు గమనిస్తే ఈ మధ్య
చాలా స్టాక్స్ అన్ని కూడా మనకు తెలిసింది బాగా పడ్డం చూసాము. బట్ గల్ఫ్ ఆయిల్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్ బాగుంది, రిజల్ట్ పరంగా బాగుంది. డిఏసి కూడా డీసెంట్ కంపెనీనే, డిఏసి మీడియాలో డీసెంట్ కంపెనీనే. అయితే మీరు మీ నిర్ణయం అనేది అంటే గల్ఫ్ ఆయిల్ వైపు వెళ్ళడం అనేది లాంగ్ టర్మ్కి బాగానే ఉండొచ్చు. మీరు ఈవెన్ ఈ లెవెల్లో డిఏసీని కూడా కంటిన్యూ చేయొచ్చండి, ఎందుకంటే మొన్న రిజల్ట్ కూడా డిఎస్సి ఓకే. డిఎస్సి ఒక పని చేయండి, డిఎస్సిని ఎగ్జిట్ కానండి, డిఎస్సిని ఎగ్జిట్ అయ్యి గల్ఫ్ ఆయిల్లో వెళ్ళడం బెటర్ అండి. మరి కాలర్ ఉన్నారు, హలో హలో ఆనంద్. హలో సార్, చెప్పండి సార్. ఇది నాటో ఫార్మా సార్? నాటో ఫార్మా తీసుకున్నారని తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాను సార్ ఆల్రెడీ, అది 900 తీసుకున్నాను సార్ నేను. ఓకే, వెయిట్ చేయొచ్చు, ఇంకా పరిస్థితి పొజిషన్ మళ్ళీ యాక్ట్ చేయొచ్చు సార్. ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే పొజిషన్ ఏమన్నా లాంగ్ పొజిషన్కి వెళ్దాం అని 2 ఇయర్స్ అలా. ఓకే, నాటో ఫార్మా. ఐ థింక్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక 2017 జూలైలో టాప్ అవుట్ అవడం చూసామండి 1090లో, అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ 670 దాకా వచ్చి మళ్ళీ అగైన్ 1050 వెళ్ళటం చూసాం. సో దీని రేంజ్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అయింది స్టాక్ది. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ మీరు బై చేయాలి, హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ మీరు సెల్ చేయాలి. సో 2 ఇయర్స్ ఐ వాంట్ టు హోల్డ్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ అడ్వైజబుల్ అండి. నా ఉద్దేశంలో 670 అలా వస్తే మీరు యావరేజ్ కూడా చేయొచ్చు, బట్ అగైన్ 630 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి మీరు డెఫినెట్గా, అండ్ అరౌండ్ 1000-1020 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. శ్రీధర్ మెయిల్ చేస్తున్నారు, ఇంగర్సోల్ అండ్ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా ఇంగర్సోల్? ఐ థింక్ దీనిలో మోస్ట్ ఆఫ్ ద డివిడెండ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది అయిపోయిందండి. ఐ థింక్ 200 రూపీస్ డివిడెండ్ ఇవ్వటం చూసాం మనం ఈ స్టాక్లో. సో ఆల్మోస్ట్ అట్లనే ఇట్ హాస్ కమ్ డౌన్. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై యాక్చువల్లీ. ఉన్న స్టాక్ మేబీ హోల్డ్ చేయొచ్చు, అండ్ పుల్ బ్యాక్స్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సో 582 చాలా కీ రెసిస్టెన్స్, 562 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అండ్ బిఫోర్ ద డివిడెండ్ ప్రాబ్లీ స్టాక్ అరౌండ్ 650-670 ఉన్న స్టాక్ డివిడెండ్ కోసం 914 వెళ్ళటం చూసాం. సో ప్యూర్ డివిడెండ్ ప్లేలో కొన్న వాళ్ళంతా దే స్ట్రక్ అని నా ఉద్దేశం. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దు. నా ఉద్దేశంలో 20-డే మూవింగ్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 638, అక్కడికి వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు, బీహెచ్ఎల్ అండ్ హిందుస్థాన్ కాపర్ ప్రజెంట్ రేట్లో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? బీహెచ్ఎల్ వర్స్ట్ అయిపోయినట్టు ఏమైనా కనిపిస్తుందా ఈ పాయింట్లో? కానీ బీహెచ్ఎల్ మీద ఆ ఇన్వెస్ట్మెంట్కి అంత లాంగ్ అంటే లాంగ్ టర్మ్కి అయినా సరే ఎంత లాంగ్ టర్మ్కి అయినా సరే అంత సమంజసం కాకపోవచ్చు అండి. బీహెచ్ఎల్ ఓవరాల్గా సెక్టర్ పరంగా మనకి బాగానే ఉండొచ్చు మనకి, బట్ బీహెచ్ఎల్ని నేను సజెస్ట్ చేయనండి, బీహెచ్ఎల్ని అవాయిడ్ చేయమని చెప్తాను. మొన్న రిజల్ట్ బాగున్నాయి అంటే అది ఒకటి పక్కన పెడితే, దీంట్లో ఇంకోటి రిజల్ట్ పరంగా కూడా ఎట్లుంటుందంటే ఒక క్వార్టర్ బాగుంటుంది, మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ క్వార్టర్ దీంట్లో రిజల్ట్ మళ్ళీ డిసప్పాయింట్మెంట్ చేస్తుంది, ఇటువంటి సర్ప్రైజెస్ ఉంటాయండి. కాబట్టి అటువంటి టైంలో దీని దూరంగా ఉండడం మంచి. దీనికితో ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పిఎస్ స్టాక్స్ ఈ మధ్య ఏదో 1-2 స్టాక్స్ తప్ప మిగతా అన్ని కూడా చాలా దారుణంగా పడిపోయినాయండి. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ చేంజెస్ ఇవన్నీ చాలా ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి పిఎస్సి స్టాక్స్కి ఇప్పుడు ప్రస్తుతం దూరంగా ఉండడం బెటర్. హైదరాబాద్ నుంచి సురేష్ మరొక కాలర్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ మన హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, బన్సాలి ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ కోసం ఏ రేట్లు ఎంటర్ అవ్వమంటారండి? ఓకే, హిమాద్రి, బన్సాలి, ఎల్ఎన్టీ ఫైనాన్స్. యా ప్రాబ్లీ ఐ థింక్ హిమాద్రి స్పెషాలిటీ చూస్తే కనుక నా ఉద్దేశంలో ఈ స్టాక్ 102 దగ్గర ఒక క్లియర్ సపోర్ట్ ఉందండి. నిన్నటి లో వాజ్ అరౌండ్ 109. సో బిట్వీన్ 102 and 80 డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. అదేవిధంగా ఈ స్టాక్ 140 దాటితే మన స్ట్రెంత్ వస్తుంది కాబట్టి. సో బ్రేక్అవుట్ అప్పర్ సైడ్ వచ్చినప్పుడు కూడా మీరు కొద్ది కొద్దిగా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయాలి, లేదంటే కనుక 102 నుంచి ప్రాబ్లీ 85 ఆ రేంజ్లో ఐ థింక్ యూ కెన్ లుక్ ఎట్. అండ్ బన్సాలి ఇంజనీరింగ్ అడిగారు, ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 30-40 రూపీస్ నుంచి 200 దాకా పెరిగిన స్టాక్ ఇది. ఇట్స్ ఆల్సో ట్రేడింగ్ అరౌండ్ 130-140 మధ్యలో ట్రేడ్ అవుతుంది. దీని ఎంట్రీ పాయింట్ క్లియర్గా అంటే కనుక ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్స్ కనిపిస్తుందండి. హిమాద్రి స్పెషాలిటీ లాగే ఈ స్టాక్ కూడా మనకు బిహేవియర్ ప్యాటర్న్స్ చూస్తున్నాం. ప్రాబ్లీ ఇది 100 రేంజ్ ఆర్ 120 రేంజ్, 120-100 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. మనం వరంగల్ అని పేరు మీద వచ్చింది, గోద్రేజ్ ప్రాపర్టీ 765 ఇంట్రాడే కోసం షార్ట్ చేశారట, స్టాప్ లాస్ అండ్ టార్గెట్. గోద్రేజ్ ప్రాపర్టీ 765 షార్ట్. ఐ థింక్ ఇంట్రాడే కోసం ఇలాంటి స్టాక్స్ యూ షుడెంట్ చూస్ అండి, ఎందుకంటే ప్రాబ్లీ ఈ స్టాక్ ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ లిక్విడిటీ ఎక్కువ ఉండవు ఫస్ట్ థింగ్, ఎఫ్ఎండ్ఏలో కూడా లేదు ఈ స్టాక్. పర్ డే యావరేజ్ 1 లాక్ ట్రేడ్ అయ్యే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. 760లో మీరు అమ్మేన్నారు, ఆల్రెడీ 774 అవుట్ అని చూసాం. సో యూఆర్ ఆల్రెడీ ఎట్ 15 రూపీస్ లాస్. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ కవర్ బ్యాక్ అండి ఇమీడియట్లీ. ఇట్లాంటి స్టాక్స్లో డెఫినెట్లీ ఈ షుడెంట్ వెంచర్ ఇన్ టు షార్టింగ్. ఉపేంద్ర అడుగుతున్నారు, అశోక్ లేలాండ్
సిప్ పద్ధతిలో 3 ఇయర్స్ కోసం బై చేసుకుందాం అనుకుంటున్నారట, కరెక్ట్ డెసిషన్ అవుతుందా? రండి, ఓకేనండి, కరెక్ట్ డెసిషన్ అవుతుంది, చేసుకోవచ్చు. అయితే ఏంటంటే సిప్లో తీసుకున్నప్పుడు మీరు ఇంకోటి కూడా ఏం చేయాల్సి ఉంటుందంటే అండి, ఒకే స్టాక్ని కాకుండా అట్లీస్ట్ ఒక 2 క్వాలిటీ స్టాక్స్ని పెట్టుకొని ఆ సిప్ చేయడం చాలా మటుకు బాగుంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని క్వార్టర్లో ఒకే స్టాక్ మీద ఉంటే, ఈవెన్ అశోక్ లైలాండ్ లాంటి ఎంత మంచి కంపెనీ అయినా కూడా కొంతసార్లు కొన్ని క్వార్టర్లు బాగా రాకపోతే 5-6 నెలలు సంవత్సరం పాటు స్టాక్స్ పెరగవు. అటువంటిప్పుడు వేరే స్టాక్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2-3 స్టాక్స్ని మీరు మీ పోర్ట్ఫోలియో పెట్టుకొని మీరు సిప్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకి ఆల్మోస్ట్ మెయిల్స్ అన్నీ అడ్రస్ చేసాము. 11,801 దగ్గర ఆల్మోస్ట్ 117 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ అండ్ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ కనిపిస్తుంది. ఎనీ క్లోజింగ్ రిమార్క్? నో ప్రాబ్లమ్, ఐ థింక్ యూ షుడ్ బి కేర్ఫుల్ అండి. ఇనిషియలీ చెప్పినట్టు వీ షుడెంట్ వెంచర్ అవుట్ ఫర్ లాంగ్స్ డెఫినెట్లీ, ఎందుకంటే ఈరోజు థర్స్డే, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో డెఫినెట్లీ ఐ థింక్ వొలటాలిటీ ఉంటుంది మేబీ ఇన్ ద లాస్ట్ 1 అవర్. సో లాంగ్స్ అయితే డెఫినెట్లీ అడ్వైజబుల్ కాదు. మేబీ ఎక్కడైతే ప్రాఫిట్స్ ఉన్నాయో డెఫినెట్లీ 50% ప్రాఫిట్ తీసుకుని ఉన్న పొజిషన్స్ కూడా 10,774 నిఫ్టీ క్లోజింగ్ బేసిస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. మీరు ప్రస్తుతం ఫ్రెష్ లాంగ్స్ అయితే సజెస్ట్ చేయనండి, మరి ముఖ్యంగా ఎఫ్ అండ్ ఓ రిలేటెడ్ వాటిలో కొంచెం ఒక మళ్ళీ ఒక డిప్ ఏమైనా రావచ్చేమో, 10,008 ఉంటే అక్కడ ఆగొచ్చేమో అనిపిస్తుంది. చూడాలి ఉన్న అయితే మిడ్ క్యాప్ మాత్రం క్లీన్గా వాచ్ చేయమంటాను. మిడ్ క్యాప్లో నెక్స్ట్ ఫ్యూ డేస్ మాత్రం ఫాల్ రాకుండా ఉంటే చాలా వరకు ఒక మేహం అనేది అయిపోయిందని చెప్పొచ్చు. మళ్ళీ నెక్స్ట్ 1 or 2 డేస్లో మళ్ళీ ఒక ఫాల్ వచ్చిందంటే మాత్రం మరింత పతనం అయ్యే అవకాశం ఉందండి. పోయిన నోట్తో ప్రస్తుతం బుల్టన్ ఇక్కడ వెండప్ చేద్దాం, మళ్ళీ క్లోజింగ్ బెల్లో కలుద్దాం. స్టే విత్ అస్. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ నిర్వహిస్తున్న స్టాక్ మార్కెట్లపై వర్క్షాప్. ట్రేడింగ్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు వైజాగ్ లో చాలా యూస్ఫుల్ గా ఉంది నాకైతే. జూన్ 9న టెక్నికల్, 10న ఫండమెంటల్ వర్క్షాప్. ఇక్కడ చెప్పారు లైన్ చార్ట్స్ అని, బార్ చార్ట్స్ అని, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, అది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంది. వేదిక హోటల్ దస్పల్లా జగదాంబ జంక్షన్. వర్క్షాప్లు చేయటం కూడా ఎంతో కష్టం కూడుకున్నప్పుడు కూడా TV5 వారు అంతా ప్రోత్సహించి ప్రజల్లో అవేర్నెస్ కలగజేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వివరాలకు సంప్రదించండి 7337-555-072, 9959-555-609, 9505-020-443 లేదా profityourtrade.in లో సంప్రదించండి.